నేటి ఈ కాలంలో ఇంటెలిజెన్స్ విభాగానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. అయితే ఈ గూఢచర్యం అనేది ఈ కాలంలోనే ఉందా, ప్రాచీన కాలం నుంచి కూడా ఉందా? ఎప్పుడూ ఉంటుంది అమ్మాయి, నా నీడ నా పైన గూఢచర్యం చేస్తుంది అనేది నీతి వాక్యం. బొటనవేలు చివరన మృత్యు ఆసన్నమై ఉంటుంది. వ్యాఘ్రే వతిష్ఠతి జరా ఇవ తర్జయంతి. బొటనవేలు చివరన వృద్ధాప్యం ఉంటుంది. ఈ వేళ కాకపోతే రేపైనా వెళ్ళవలసిన వాడిని. నేను చేసే మంచి చెడులను భగవత్ శక్తి గూఢచర్యంతో కనిపెడుతూ ఉంటుంది. రెండు భుజాలపైన మంచి చెడు లెక్కలు రాసేటటువంటి యమభటులు ఉంటారు అని కూడా పురాణం వివరిస్తుంది. మహాభారతం, శ్రీరామాయణం, భాగవతం, సమస్త ధర్మగ్రంథాలలో కూడా గూఢచర్య ప్రస్తావనలు అనేకం మనం గమనించవచ్చు. రాముడి సైన్యంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం కోసం రావణుడు శుక సారణులు అనే చారులను పంపిస్తాడు. శుకుడు, సారణులు వాళ్ళిద్దరు కూడా వానరుల వేషం ధరించి సంచరిస్తూ ఉంటే విభీషణుడు గుర్తిస్తాడు. దయతో రాముడు వారిని విడిచిపెడతాడు, కానీ ఏ వివరాలు కావాలో నన్నగలగవచ్చు కదా అంటూ తెలియజేస్తాడు. అది రాముడి ఔన్నత్యం. అలాగే భద్రుడు అనేటటువంటి గూఢచారి నగరంలో ఎక్కడ ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకొని రామునికి విన్నవిస్తాడు. ఉత్తర రామాయణంలో మనం చూడవచ్చు. పురోచనుడు అనే గూఢచారి ద్వారా మనం మహాభారతంలో కూడా లక్క ఇంటి నిర్మాణ వృత్తాంతాలు తెలుసుకోవచ్చు. పాండవులు అరణ్యవాసం చేస్తూ అజ్ఞాతవాసం చేయడం కోసం చేసే ప్రయత్నాలను తెలుసుకోవడం కోసం దుర్యోధనుడు నలుదిక్కులా అనేక గూఢచారులను పంపించినట్లుగా మహాభారతం కూడా తెలియజేస్తుంది. ఇలా రామాయణ భారతాల కాలం నుంచి అనుకుంటే అంతకంటే పూర్వం కూడా వేదాదులలో కూడా, శాస్త్రగ్రంథాలలో కూడా, తర్కశాస్త్రంలో కూడా, అన్నింటిలో కూడా మనం గూఢచర్య సందర్భాలను గ్రహించవచ్చు. ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనం సమర్థవంతంగా సమాధానాలను ఇవ్వగలుగుతాం. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకునే నిమిత్తమై అభ్యసించవలసినటువంటి క్రీడ చదరంగం అంటూ 64 కళలలో ఒకటైనటువంటి క్రీడా విన్యాసంలో కూడా ఈ విశేషాంశాలను మహాభారతం వివరిస్తుంది. చదరంగం ఆడడం, చెస్ అంటాం కదా అమ్మాయి, చెస్ ఆడే సమయంలో ఎదుటివారి మనసులో ఏముందో మనం ఊహించాలి. వాళ్ళు నైట్ అంటే గుర్రం కదిలిస్తున్నారా, బిషప్ కదిలిస్తున్నారా, అంటే రూక్ కదిలిస్తున్నారా, ఏనుగు లేక మినిస్టర్ కదిలిస్తున్నారా, పాన్ బంటు కలిగిస్తున్నారా, ఏది ఎలా అనేది ఊహించగలిగితే దానికి తగినట్లుగా మనం కూడా ఎత్తు వేస్తాం. తెరచిరాజు గెలుపు భరిస్తుంది. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం అందరూ అధ్యయనం చేయవలసిన క్రీడ ఈ చదరంగ క్రీడ. కనుకనే రాజకీయ విద్యలలో అందరూ చదరంగం నేర్చుకునేవారు పూర్వపు రోజులలో. ఈనాటి కాలంలో భర్త చొక్కా వాసన చూచి ఇల్లాలు భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటుంది గూఢచర్యం. చరవాణి, చరవాణిలో నిలువలు విలువలు తెలుసుకోవడం ద్వారా, గమనించడం ద్వారా ఒకరిపైన ఒకరు గూఢచర్యం చేస్తున్నారు. కానీ శాస్త్రాన్ని పరిశీలించినట్లయితే ఇరువురు అంటే భార్యాభర్తల విషయంలో ఒకరిని ఒకరు నమ్మాలి. నమ్మకం అనే ప్రాతిపదిక మీదనే దాంపత్య జీవనం ఉంటుంది. నమ్మకం అనే ప్రాతిపదిక మీదనే ప్రజలు, పాలకులు అనే విశ్వాసం ఉంటుంది. నమ్మకం అనే ప్రాతిపదిక మీదనే దైవం, భక్తుడు అనే సంబంధం ఉంటుంది. అంత రాయి వేసి, ఇంత పసుపు కుంకుమ వేసి, అన్ని పుష్పాలు పెట్టి, రెండు దీపాలు పెట్టి, ఎదురుగా ఒక అరటిపండు పెట్టి, ఒక కొబ్బరికాయ కొట్టి, రెండు చేతులు జోడించి నమస్కరిస్తే అది నమ్మకం అనే విశ్వాసం మీద భక్తుడు, దైవం. గూఢచర్యం చేస్తూ ఆలయం అంటే ఇలా ఎలా ఉంటుంది, ఇలా ఉండదు కూడా కదా, ద్వాత్రింశతంగుళం దీర్ఘం సమంత చతురశ్రకం, గర్భాలయ లక్షణాలు లేవే, ఆలయ నిర్మాణం ఇలా లేదే, శిల్పం ఇలా లేదే, ద్వారం సరిగా లేదే, దైవం పైన మనకు ఆసక్తి పోతుంది. గూఢచర్యం ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అప్పుడక్కడ అలాగే చేయాలి. కానీ అన్ని విషయాలలో గూఢచర్యం చెయ్యరాదు. విశ్వాసం అనే ప్రాతిపదిక మీదనే మానవ సంబంధాలు ఉంటాయి.